సార్ బలరామ కృష్ణ గారు నమస్తే అండి. నమస్కారం. మీరు జనసేన పార్టీలోనే ఎందుకు చేరారు? ముందుగా విఎస్బి ప్రేక్షకులకు నా నమస్కారములు. జనసేన పార్టీలోకి పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు, వారు చేస్తున్నటువంటి పోరాటాలు, సేవలు, వారి సిద్ధాంతాలు పూర్తిగా నచ్చి, వారు చేస్తున్నటువంటి వారికి మంచి లైఫ్ ఉన్నప్పటికి కూడా అదంతా విడిచిపెట్టి ఈ యొక్క ప్రజాసేవకి ఆయన నడుం కట్టి ఎన్నో కష్టాలు పడుతూ ఇబ్బందులు పడుతూ అవన్నీ నాకు లెక్కలేదు, నాకు ప్రజా సంక్షేమమే నాకు ముఖ్యమని చెప్పి ఆయన ప్రజలకు చేస్తున్నట్టు సేవ, అదేవిధంగా భవిష్యత్తులో ఆయన చేయబోయే సేవలను పరిగణలో తీసుకుని వారు ఎంతో మంచి సేవ చేస్తున్నారు, వారు నా వంతు కూడా ఉడతా భక్తిగా ఈ ప్రజలకు సేవ చేయాలని చెప్పి నా ప్రయత్నంలో భాగంగా ఈ జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా జనసేన పార్టీ అనేసరికి కాపు సామాజిక వర్గంలో ముద్ర పడింది, దీనిపై మీ స్పందన ఏంటి? అసలు ఈ జనసేన పార్టీ అనేది కాపుల కోసమే పుట్టింది అని అనడం ఆ యొక్క ఇది మన ప్రతిపక్షాలు వారు చేస్తున్నటువంటి కుట్రలు, ప్రతిపక్షాలు వారు చేస్తున్నటువంటి మైండ్ గేమ్ తప్ప అసలు పవన్ కళ్యాణ్ గారికి ఉండేటువంటి ఫాలోయింగ్ కానీ, పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఫ్యాన్స్ కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ఉన్నటువంటి జన సైనికులు కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని సామాజిక వర్గాల్లోని కూడా ఆయనకు ఫాలోయింగ్ ఉంది. అదేవిధంగా అన్ని సామాజిక వర్గాల్లో కూడా నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ అన్ని కులాల నుంచి ఉంది. కానీ ఈ యొక్క ప్రతిపక్షాలు వాళ్ళు చేస్తున్నటువంటి కుట్ర తప్ప కాపులకి జనసేన పార్టీ అనేది మాత్రం పచ్చబద్ధం. ఈ విషయాన్ని మేము దాన్ని విస్తృతంగా కూడా తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటి వరకు ఆయన చేసినటువంటి సేవ, ఇప్పటి వరకు అన్ని కులాలకు అతీతంగా చేస్తున్నటువంటి సేవకుడు ఎవరైనా ఉంటే ఒక రాజకీయ నాయకుడు, ఒక పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. మిగతా వాళ్ళందరూ వారి యొక్క సామాజిక కులాలకు మాత్రమే, వారు స్వలాభాల కోసం మాత్రం పనిచేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అన్ని కులాలకి చేస్తున్నారు, అన్ని గ్రామాల్లో కూడా, అన్ని వర్గాల్లో కూడా ఖచ్చితమైనటువంటి జన సైనికులు వీళ్ళందరూ కూడా ఉన్నారు. పార్టీ ఇప్పుడు కూడా చాలా బలోపేతంగా ఉంది. కాబట్టి ఇది ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి మైండ్ గేమ్ తప్ప మరొకటి లేదు సార్. ఓకే సార్, ఇక మీరు కొత్తగా జనసేనలోకి వచ్చారు, కార్యకర్తల నుండి లేకపోతే మీ పై నాయకుల నుంచి కానీ, మీ సహచర నాయకుల నుంచి కానీ సపోర్ట్ ఏ విధంగా ఉంది? సో అద్భుతమైన సపోర్ట్ ఉందండి. నేను గతంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు ఏ నాయకుడు చూసినా సహకరించేవాడు కాదు, ఏ నాయకుడు చూసినా కానీ అణిచి తొక్కాలన్న ఆ యొక్క ప్రయత్నంతో ఉండేవారు. కానీ ఎప్పుడు ఎవరికి పక్కన అందరూ కలిసి సమిష్టిగా పనిచేద్దామని చెప్పి ఒకరిని ఒకటి పైకి తీసుకురావడం అనేది గత వైఎస్ఆర్సీపీ పార్టీలో లేదు. కానీ ఇక్కడ పరిస్థితి దానికి భిన్నంగా ప్రతి ఒక్కళ్ళు కూడా సీనియర్ నాయకులు, అదేవిధంగా నా కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు అద్భుతమైన ఆదరణ మాత్రం నాకు ఇస్తూ నన్ను చాలా ఉత్తేజపరుస్తూ వాళ్ళందరూ కూడా మేము మీతో పాటు ఉంటామని చెప్పి మంచి ధైర్యాన్ని ఇచ్చి, అసలు వాళ్ళు చేస్తున్నటువంటి ఇంత అభిమానులు ఉన్నారా అనేది నేను ఇప్పుడైతే లేట్గా గుర్తించాను. నేను పవన్ కళ్యాణ్ గారి కోసం ఎంత ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే వారి యొక్క సొంత ఖర్చులు పెట్టుకుని ఏ విధమైన మిగతా పార్టీ వాళ్ళని చూస్తుంటాం మనం, వాళ్ళన్నీ కూడా సమకూర్తే వీళ్ళు వెళ్తుంటారు. అలాంటిది ఇక్కడ ఏ విధమైనటువంటి ఎవరికి ఎలాంటి ప్రలోభాలు లేకుండా సొంత ఖర్చులతో ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రతి యొక్క జన సైనికులు, వీర మహిళలు కూడా చాలా పార్టీలకి ప్రతి పని నడుం బిగించి అహర్నిశలు పనిచేయడానికి కృషి చేస్తున్నారు. వీళ్ళతో పాటు నేను కలిసి పనిచేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్క నాయకుడు కూడా, మా యొక్క జిల్లా అధ్యక్షులు వారు కానీ లేకపోతే మొత్తం అందరూ అన్ని కేటగిరీలోనూ ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త, ప్రతి జన సైనికుడు కూడా నాకు చాలా గౌరవంతో, మర్యాదతో ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళందరికీ కూడా మీ యొక్క మీడియా తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను సార్. ఓకే సార్, ఇప్పుడు సాధారణంగా నాయకులు అనేవాళ్ళు కార్యకర్తలను పట్టించుకోరు అనే ఒక అపవాదం ఉంది, మీరు కార్యకర్తల పట్ల ఏ విధంగా ఉండబోతున్నారు? జనరల్గా ఇప్పుడు ఇప్పుడు అధికార ప్రభుత్వంలో మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నాము, ఎలక్షన్ అయ్యే వరకు అన్న అందరినీ కూడా దగ్గర తీసుకున్నాడు, ఈవేళ అందరినీ వదిలేసాడు ఎలక్షన్ అయిన వెంటనే, ఇంకెవరికి ఏ విధంగా అన్న లేదు, ఇంక మరొకటి లేదు, కార్యకర్తలు అందరినీ కూడా రోడ్డు పాలు చేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారిది అలా ఉండదు. అదేవిధంగా మేమంతా కూడా అందరూ కలిసికట్టుగా సమిష్టిగా పనిచేస్తున్నాము. నేను ఇప్పుడు చేయబోయే నా యొక్క దాంట్లో ప్రతి కార్యకర్తని, నాయకుడిని,
వీర మహిళల్ని, జన సైనికుల్ని, పాత వాళ్ళని కొత్త వాళ్ళని అందరినీ కలుపుకొని మేమందరం కలిసికట్టుగా ముందుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారి యొక్క విజయానికి మేమంతా కూడా గట్టి ప్రయత్నం చేస్తున్నాము. ఖచ్చితంగా ఆయన విజయం తథ్యం, మరొకటి మాత్రం ఉండదు. కాబట్టి మేమంతా సమిష్టిగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంత సమిష్టి అనేది మిగతా పార్టీలో లేవని నీ యొక్క గట్టిగా చెప్పగలిగినటువంటి విషయం. సాధారణంగా మనం ఎప్పటివరకు జనసేన పార్టీ పెట్టినప్పటి నుండి ఇప్పటివరకు చాలా మంది నాయకులు వచ్చారు, 4 రోజులు హడావుడి చేశారు, వెళ్ళిపోయారు. మీరు కూడా ఆ పవర్లోకి వెళ్తారా, లేదంటే పార్టీ ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే నిలబడగలరా? మేము ఖచ్చితంగా మాత్రం కమిట్మెంట్ మీద నడుస్తాం సార్. ఇందులో కమిట్మెంట్లో ఏ విధమైన ఇది ఉండదు. కానీ మరొకటి ఏంటంటే పార్టీ ఏ పరిస్థితుల్లో ఉన్నా అనేది అయితే మాత్రం లేదు. రాబోయే ఎలక్షన్లో మేము విజయం సాధిస్తాం. మా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా సీఎం అవుతారు, అందులో మాత్రం డౌట్ లేదు, సందేహం లేదు, ఏ విధమైన సందేహం పడక్కర్లేదు. అదేవిధంగా మేము మాత్రం పార్టీ ఏ పరిస్థితి అనే దానికంటే పార్టీని నేను కానీ నా శ్రీమతి కానీ జనసేన తీర్థం పుచ్చుకునేటప్పుడే మేము నిర్ణయించుకున్నది మా పీక కోసిన పక్క పార్టీలోకి వెళ్ళడం, ఈ పార్టీలోనే యొక్క మా ఈ జీవితానికి అంకితం, జనసేనకి మాత్రం అంకితం చేసాం నేను నా శ్రీమతి కూడా. కాబట్టి పక్క పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి రాజీనామా చేసి జనసేన పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు జీవితకాలం మాత్రం అంకితం చేస్తాం, ఎప్పుడు ఎలాంటి పార్టీలోకి వెళ్ళే ప్రసక్తి లేదని మరోసారి తెలియజేస్తున్నాం సార్. ఓకే సార్, ఇక మీరు పార్టీలోకి వచ్చిన ఈ కొద్ది రోజుల్లోనే మీరు కేవలం పదవి కోసం మాత్రమే పార్టీలోకి వచ్చారని, ఒకవేళ పదవి రాకపోతే బయటకు వెళ్ళిపోతారని ఒక ప్రచారం జరుగుతుంది, దీనిపై మీ స్ట్రైట్ ఆన్సర్ ఏంటి? అసలు ఇదంతా కూడా ఎవరు ఆడుతున్న మైండ్ గేమ్ తప్ప నాకు ఎలాంటి పదవులు ఆశించి ఈ పార్టీలోకి రాలేదు. నేను పదవుల కోసం కాదు, ప్రజలకి సేవ చేయడానికి మాత్రమే వచ్చాను. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నమ్మి, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి, ఆయన పోరాటం నచ్చి, ఆయన పోరాటంలో ఒక అడుగుగా ఉందామని వచ్చాను, ప్రజల క్షేమం కోసం వచ్చాను. అంతే తప్ప పదవుల కోసం కాదు. పదవులు కావాలంటే చాలా పార్టీల వారు చాలా రకాలుగా నాకు చెప్పున్నారు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు కానీ ఇప్పుడు ప్రస్తుత అధికార పార్టీ వారు కానీ పదవులు ఎర్ర చూపించారు. కానీ నేను ఎట్టి పరిస్థితుల్లోని వారి యొక్క పద్ధతులు నచ్చక, నేను వారి యొక్క ఆశయాలు నచ్చక నేను ఆ పార్టీలో విమడలేక బయటకు వచ్చి ఈ జనసేనలో జాయిన్ అయ్యేటప్పుడే పదవిని ఆశించి మాత్రం జాయిన్ అవ్వలేదు. ప్రజలు కేవలం సేవ చేయడానికి మాత్రమే నేను వచ్చాను, అంతే తప్ప పదవులు ఆశించనేది కొంతమంది ఆడుతున్నటువంటి మైండ్ గేమ్ తప్ప ఇందులో ఎలాంటి నిజం లేదని తెలియజేస్తున్నాను. ఓకే సార్, మీరు చెప్పింది బాగానే ఉంది. సాధారణంగా ఎవరైనా పార్టీలోకి వచ్చేది ఏదో ఒక ప్రోటోకాల్ ఆశించి వస్తారు. మీరు ఏ ప్రోటోకాల్ ఆశించకుండా సేవ చేయడానికే వచ్చారంటే జనాలు ఎలా నమ్మాలి? ఎలా నమ్మాలి అంటే నేను గతం నుంచి కూడా నేను చాలా సామాన్య వ్యక్తిగా జీవించడం అనేది నాకు చాలా అలవాటైనటువంటి పని. నాకు చాలా బిజినెస్లు ఉన్నాయి, అలాగే నేను చాలా ఉన్నతంగా ఉన్నటువంటి వ్యక్తిని నేను. అలాంటి వ్యక్తిని కూడా ఈరోజు కూడా నేను చాలా కాలం నుంచి చాలా సంవత్సరాలుగా నేను ప్రతి వాళ్ళని కలుపుకొని ఒక పేదవాళ్ళ పట్ల సోదరభావంతో ముందుకు వెళ్ళడం అనేది నాకు బాగా అలవాటైపోయినటువంటి విషయం, అది అందరికీ తెలుసు. అదేవిధంగా నాకు ఉన్నవాడు లేనివాడు అనే భావం అనేది నాకు తెలియదు. అసలు నేను అంత ఆశను విడిచిపెట్టి సన్యాసం తీసుకుందాం అనుకున్న వ్యక్తిని నేను. ప్రస్తుతానికి దానికి ఇంకా 10 ఏళ్ళు కాలం ఉంది కాబట్టి ఈ 10 ఏళ్ళు కాలం పాటు ప్రజాసేవ చేద్దామని చెప్పేసి వచ్చాను కాబట్టి నాకు ఏ విధమైన ఆశలు లేవు. అసలు నా పేరు నా గురువు గారు నాకు యొక్క వారి యొక్క తపో గుణంతో పెట్టినటువంటి పేరు అఘోర శివస్వామి, అంటే ఘోరాలు ఆపడానికి మాత్రమే పుట్టినటువంటి వ్యక్తి అని చెప్పి దాని అర్థం. నేను ఘోరాలు ఆపడానికి వచ్చాను తప్ప నేనేదో ఆస్తి కోసం కాదు. అఘోర అనే దాంట్లో ఏ విధమైన ఆస్తి అక్కర్లేదని, ఇక్కడ ఆస్తులు పదవులు హోదాలు ఇలాంటి ఆటలతో పని లేదు. నేను కేవలం ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే వచ్చాను కాబట్టి ఖచ్చితంగా అది ప్రజలందరికీ తెలుసు నా గురించి పూర్తిగానే. రాజానగరం నుంచి వరకులో ఉన్న ప్రతి మనిషికి నా గురించి తెలుసు, నా యొక్క విషయం తెలుసు. అందువల్ల ప్రతిపక్ష నాయకులు కూడా ఏదైతే ఉన్నారో ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు కానీ అంతకుముందు ప్రధాన ప్రతిపక్ష నాయకులు కానీ నా పేరు చెప్పేసరికి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నేను జనసేనలో జాయిన్ అయినానంటేనే వాళ్ళు చాలా ఏంటి మార్గాలు ఏంటని చేసి అన్వేషిస్తున్నారు. ఎందుకంటే నాకున్నది ఏకైక లక్షణం ఏంటంటే ప్రజలకు సేవ చేయడం తప్ప నాకు ఏ విధమైన పదవుల్ని, ఏ విధమైన అధికారాన్ని, ఏ విధమైన స్వలాభాన్ని ఆశించకుండా పనిచేస్తానని అందరికీ తెలిసిన విషయం. ఓకే సార్, మీ మీద కుట్రలు జరుగుతున్నాయి అని చెప్పి మీరు అంటారు, మీకు సెక్యూరిటీ ఏంటి?
నా సెక్యూరిటీ ఏంటి సార్? ఈ విశాలమైనటువంటి నా నిజాయిక వర్గంలో, నా రాష్ట్రంలో నా జన సైనికులు లక్షలాది మంది ఉన్నారు. ఈ లక్షలాది మంది నాకు రక్షణ, నాకు ధైర్యం. ఇలాంటి ధైర్యం రక్షణ ఉన్న ప్లేస్ మరొకటి లేదు. కాబట్టి పైన భగవంతుడు చూస్తాడో చూడ తెలియదు, కానీ నా జన సైనికులు, నా యొక్క కార్యకర్తలు, నా యొక్క అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఎంటైర్ టీం మొత్తం నన్ను మాత్రం చుట్టూ షాడోలాగా తిరుగుతూనే ఉంది. వాళ్ళ పూర్తి నాకు రక్షణ కల్పిస్తారు, ప్రతి పార్టీ అందరికీ కూడా రక్షణ కల్పిస్తుంది, అందులో నేనే ఒక్కడని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటాను సార్. మీ తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? రాజానగరం నియోజకవర్గం లో ఉన్నటువంటి ప్రతి నాయకుడిని, ప్రతి కార్యకర్తని, ప్రతి జన సైనికుడిని, ప్రతి వీర మహిళల్ని మొత్తం అందరూ కలిసికట్టుగా నా కుటుంబం అంతా కూడా కలిసి, మా రీసెంట్గా రాజీనామా చేసినటువంటి నా భార్యతో సహా ప్రతి ఇంటింటికి, మూడు మండలాల్లో ఉన్న ప్రతి గ్రామంలోని మొత్తం అన్నింటికి కూడా ప్రతి ఇంటింటికి జనసేన అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి మేము పవన్ కళ్యాణ్ గారి యొక్క జనసేన పార్టీ గురించి విస్తృతంగా ప్రచారం చేసి పార్టీ గెలవడానికి మేము పూర్తిగా కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాము. బహుశా మా యొక్క అధినాయకులతో సంప్రదించి రేపు తొలి ఏకాదశి అనగా రేపు ఆదివారం ఉదయం ప్రారంభించాలని అనుకుంటున్నాము. మా అధినాయకులను సంప్రదించి మిగతా వివరాలన్నీ త్వరలో తెలియజేస్తాం. కానీ జనసేన కార్యకర్తలు, నాయకులు, వీర మహిళలు, జన సైనికులు అందరూ సిద్ధంగా ఉండండి. అతి త్వరలో ఖచ్చితంగా రాజానగరం నియోజకవర్గంలో ఖచ్చితంగా మనం ఇంటింటికి ప్రచారం చేస్తాము, పవన్ కళ్యాణ్ గురించి పూర్తిగా తెలియజేస్తాము. మనందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు అన్ని వ్యవహారాలు, ఆయన సినిమా షూటింగ్లు అన్ని వదిలేసి పార్టీ కోసం, ప్రజల కోసం పనిచేస్తున్నారు. అదేవిధంగా నేను కూడా నా వ్యాపారాలన్నీ పక్కన పెట్టేశాను, నాకు ఇంక వేరే పనేమి లేదు, కేవలం ఒక జనసేన పార్టీకి సేవ చేయడం, ప్రజలకు సేవ చేయడం మాత్రమే నేను దృఢంగా నిశ్చయించుకుని మీ మధ్యకి వచ్చేసాను. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు గెలిచే వరకు నేను ఏ విధమైన నా సొంత పనులు పెట్టుకోను, నా ఖచ్చితంగా మాత్రం ప్రజలకు సేవ చేయడమే ముఖ్య ఉద్దేశం. కాబట్టి ప్రతి వాళ్ళు సిద్ధంగా ఉండండి, మన యొక్క అధినాయకులతో సంప్రదించి త్వరలో మిగతా వివరాలు తెలియజేస్తాం. మనకి తొలి ఏకాదశి చాలా ముఖ్యమైనటువంటి రోజు కాబట్టి రాబోయే తొలి ఏకాదశి ఆదివారం 10వ తేదీ మనం ఈ కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్.